నేను ఎలాన్ మస్క్ అభిమానిని. ఆయన గ్రహాంతర ప్రయాణం చేస్తున్నారు. ఆ ఆలోచనలో మీరు ఆయనతో మార్స్ వెళ్తున్నారా? లేదు లేదు, నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ ఆయన మానవ పరిణామం గురించి మాట్లాడుతున్నారు. ఆయన మార్స్పై మరణించాలనుకుంటున్నారు. మనం చివరిసారిగా గత 15,000 సంవత్సరాల క్రితం పరిణామం చెందామనుకుంటున్నాను. మనం అప్డేట్ అవ్వాల్సి ఉంది. రాబోయే 100 లేదా 500 సంవత్సరాలలో మానవజాతి ఏ విధంగా పరిణామం చెందుతుందని మీరు అనుకుంటున్నారు? మన పరిణామం ఎలా ఉండబోతుంది? నేను ఎలన్ మస్క్ గురించి వ్యాఖ్యానించదలుచుకోలేదు. అతను లోటస్ ప్లాట్ఫామ్ మీద మంచి కారు తయారు చేశాడు. అవును, అది ఫెరారీ కంటే స్పీడ్గా వెళ్తుంది. నేను సార్ దాన్ని నడిపాను. నాకు అతని మీద ఏ కంప్లైంట్స్ లేవు. కానీ ఆయన కార్ల గురించి, విమానాల గురించి, రాకెట్ గురించి కూడా మాట్లాడచ్చు. కానీ మానవ యంత్రం, దాని పనితీరు గురించి మాట్లాడకూడదు. అది వేరే విషయం. చూడండి, మనకు మంచి ఆధారాలున్నాయి. న్యూరాలజీకి సంబంధించిన రుజువులున్నాయి. ఈ ప్రశ్నను చాలా కాలం నుండి అడుగుతున్నారు. మనం ఇంకో చోటికి పరిణమించగలమా అని చాలామంది అడుగుతున్నారు. మన మెదడు పరిమాణాన్ని పెంచితే ఇంకా తెలివిగా మరిన్ని పనుల్ని మరింత బాగా చేయగలమా అని అడుగుతున్నారు. న్యూరాలజీకి సంబంధించి న్యూరాలజీ శాస్త్రజ్ఞులు మనకు ఈ విషయాన్ని వివరించారు. మన మెదడు శక్తిని పెంచాలంటే మనలో మరిన్ని న్యూరాన్లు ఉండాలి. చాలామంది పిల్లలు అలా ఎక్కువ న్యూరాన్లతో జన్మిస్తున్నారు. వాళ్ళు చాలా చురుగ్గా, తెలివిగా ఉంటారు, కానీ కుదురుండదు. వాళ్లను చూసిన వెంటనే మన వైద్యులు వారి మీద కురుకుతారు. ఇవాళ వైద్యం పెద్ద పరిశ్రమ. వారు బలిపశువు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మందుల పరిశ్రమ రెండో పెద్ద పరిశ్రమ. అందువల్ల అందులో కొంత పంపుతారు, అందువల్ల అందులో కొంత వంపుతారు. దానికి ఒక పేరు పెడతారు. ఏడిడి, ఏడిహెచ్, ఏబీసీ, ఎక్స్వైజెడ్, మొత్తం 26 అక్షరాలు వాడి పారేశారు. కానీ ఒక పిల్లవాడు అలా ఉంటే అది అసాధారణం కాదు, అది సాధారణమే. చాలామంది పిల్లలు ఇలా వారి మెదడులో ఎక్కువ న్యూరాన్లతో పుడతారు. వారి శరీరానికి ఎక్కువ శ్రమను, సరి అయిన ఎక్కువ శ్రమను కలిగిస్తూ మంచి నిద్రనివ్వగలిగితే వారు 6-8 సంవత్సరాల వయసు వచ్చేసరికి తమంత తామే సర్దుకుంటారు. శరీరం తన మంచి కోసం తానే ఎక్కువగా ఉన్న న్యూరాన్లను చంపేస్తుంది. కానీ అంతకంటే ముందుగానే మీరు వాళ్ళకి మత్తుమందులు వాడితే లేదా అటువంటి పనులు ఏమైనా చేస్తే వారు జీవితం అంతా మందుల మీదే ఆధారపడాల్సి వస్తుంది. మెదడు శక్తి పెంచే మరో మార్గం న్యూరాన్ల పరిమాణాన్ని పెంచటం. అప్పుడు మెదడు శక్తి పెరుగుతుంది. కానీ ఇలా మనం విశ్రాంతిగా కూర్చునున్నప్పుడు మన శరీరం అంతా 80% శక్తిని ఉపయోగించుకుంటూ ఉంటే 20% శక్తిని మీ మెదడు ఉపయోగిస్తోంది. మీ మెదడు కేవలం ఇంత గట్టిగా 2 పౌండ్లుండదు, ఇంత శరీరం. అది 80% ఉపయోగిస్తుంది. ఈ మెదడు ఇలా కూర్చుని 20% వాడేస్తుంది. మనం న్యూరాన్ల పరిమాణాన్ని పెంచితే అవి కోరినంత శక్తిని ఇవ్వటాన్ని ఈ శరీరం తట్టుకోలేదు. ఇది న్యూరాలజీకి సంబంధించిన అంచనా. 15,000 సంవత్సరాల నాడే ఆదియోగి ఒక అసమానమైన విషయాన్ని చెప్పారు. అందరూ అదే ప్రశ్న వేస్తున్నారు. ఆదియోగి అన్నారు, మీరు ఇప్పుడు మీకు ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోవటాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఉపయోగించుకుంటున్న దానికంటే మరింత ఉన్నత స్థాయిలో వాటిని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. మీరు ఎంత ఎక్కువగా చైతన్యవంతులైతే అన్ని రకాలుగా అంత బాగా మీ శరీరాన్ని, మీ మెదడును ఉపయోగించవచ్చు. అలా కాకుండా మీరు శారీరకంగా, మానసికంగా పరిణామం చెందాలంటే గ్రహస్థితుల్లో, సౌర వ్యవస్థలో మార్పు జరగాల్సి ఉంది. ఎందుకంటే సౌర వ్యవస్థ కుమ్మరి చక్రం లాంటిది. అది ఇలా తిరిగి ఇంత శిఖరాయమాన పరిణామాన్ని సాధించింది. ఇది శిఖరాయమానం అని ఎలా తెలుస్తుందంటే సౌర వ్యవస్థ, దాని రేఖాగణితం గురించి తెలిస్తే అర్థమవుతుంది. చంద్రుని వ్యాసం, భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం, దానికి 108 రెట్లు సూర్యుని వ్యాసం, ఇవన్నీ మీకు తెలుసు. మీరు మానవ వ్యవస్థను పరిశీలిస్తే 114 సంధిస్థానాలు లేదా చక్రాలు ఉంటాయి. మొదటి 2 చక్రాలు శరీరానికి బయట ఉంటాయి. ఏదైనా మార్మికమైన ప్రయోజనం కోసం మాత్రమే మేము వాటి గురించి మాట్లాడతాం. మిగిలినవి 112, వాటిలో 4 మీరు ఏమీ చేయలేరు. అవి
మీరు మిగిలిన 108ని పరిశీలిస్తే ఆ నాలుగు వాటంతట అవే పనిచేస్తాయి. వాటికి ప్రత్యేకించి తెలివి ఉంది. వాటిని మనం ఏమీ చేయలేం. అందువల్ల మీకు మిగిలినవి 108. దీన్ని చూసి ఆయన ఇలా చెప్పారు, చూడండి మీకు 108 ఇప్పటికే ఉన్నాయి. సౌర వ్యవస్థకు ఉన్న రేఖాగణితం ఇలా ఉంది. సౌర వ్యవస్థలో ఏదైనా నిర్మాణపరమైన మార్పు చేస్తే గాని మీరు భౌతికంగా ఇంతకంటే ఉన్నత పరిణామాన్ని పొందటం సాధ్యం కాదు. మీకు ఉన్న వాటిని ఇంకా ఇంకా బాగా ఉపయోగించుకునే అవకాశం మీకు ఎప్పుడూ ఉంది. మీరు ఎలన్ మస్క్తో పాటు ఎదగాలనుకుంటే సాధ్యం కాదు. దీన్ని ఇంకా బాగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకోగలరా? మనం మన శరీరాన్ని, మెదడును నిరంతరం మెరుగుపరుచుకుంటున్నాం కదా, మెరుగుపరుచుకోవటం లేదా? కాలం గడిచిన కొద్దీ కొందరు తమను తాము మెరుగుపరుచుకుంటూ ఉంటారు, కొందరు కిందికి దిగజారుతారు, అవునా కదా? మీరు సిద్ధపడితే అది సాధ్యమే. అంటే మీరు మరింత చైతన్యవంతులు కావాలి. మీరలా లేకపోతే మీకు తెలియకుండానే సిద్ధపడకుండా ఉంటున్నారన్నమాట.